తెలంగాణలో మహిళలకు సంబంధించిన అగాయత్యలు కానీ ఇతరత్ర ఏదైనా కేసులు జరిగితే ఇప్పటివరకు హోంమంత్రి ఎక్కడ స్పందించిన దాఖలాలు అయితే ఇదే వల్ల మనవరుడికి సంబంధించి ఏదో పబ్బులో దొరికితే హుటాహుటి నచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మరి ప్రీతికి విషయానికి ఒక న్యాయం, తన కుటుంబానికి ఒక న్యాయమా? ఎట్లా చూస్తారు దీన్ని? అసలు తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడా అంటే లేరా? ఉన్నాడా అంటున్నా. మీరేయాలన్నా చూసిండ్రా, మీరు ఎవరినన్నా చూసిండ్రా? పేర్లో అయితే కనబడ్డది అమ్మా, మహమ్మద్ అలీ ఎక్కడ అంటున్నా? హోమ్ మినిస్టర్ గా అందులో ఉన్నది, ఏ రోజున బయటకు వచ్చి మాట్లాడండా? అంతెందుకు మొన్న డిఏవీ స్కూల్ ఇష్యూలో బయటకు వచ్చి మాట్లాడండా? అంతకు ముందు జరిగినటువంటి జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఒక ఇష్యూలో మాత్రం బయటకు వచ్చి మాట్లాడండి. ఆ రోజున తెలిసింది మన అందరికి ఆయన ఒకడు ఉన్నాడు అని, బతికే ఉన్నాడు అని ఆ రోజున తెలిసింది. సారీ టు సే, కానీ ఆ రోజున తెలిసింది కదా, అంతకు ముందు మనకు తెలియదు కదా. ఇయాల్టి వరకు కూడా మళ్ళీ మాట్లాడు. ఇంకోటి ఏంటిది అంటే, ఎక్కడనో ఢిల్లీ జంతర్ మంతర్లు పోయి నేను దీక్ష పెడతామని చెప్పి ఎగిరినటువంటి కవితమ్మకి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆడబిడ్డల మీద అగాయిత్యాల మీద ఎందుకు మాట్లాడతలేదు కవితమ్మ? ఎందుకు మాట్లాడతలేదు? ఏం ప్రీతి ఇష్యూ ఆమెకి కనబడలేదా? ప్రీతి తెలంగాణ బిడ్డ కాదా? లేకపోతే ప్రాబబ్లీ వాళ్ళు ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ కాబట్టి ఆమె మీద ఇంత అంటే ఇంకా తెలంగాణలో అసమానతలు ఉన్నాయా గిరిజన బిడ్డ ఇట్లా అని? కాదంట్రా, టేకులక్ష్మి కేసు మనం చూడలేదా? ఏకలక్ష్మి కేసు మనం చూడలేదా? అదే సమయంలో జరిగినటువంటి ఇంకొక కేసులో ఏం జరిగింది? ఐఎమ్ నాట్ అండ్ నేను ఇక్కడ ఏ విషయాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడతాను. ఎవరు ఆడపిల్లల మీద చేసినా సరే, ఆ ఆడపిల్ల ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆడపిల్ల అయినా సరే, ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆడపిల్లకు న్యాయం చేయాలి అనేటువంటిది ఏదైతే లా చెప్తుంది మనకి. కానీ ఇవాళ రోజున ఎంతమంది ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి సంబంధించినటువంటి ఆడపిల్లల మీద అగాయిత్యాలు జరుగుతుంటే ఎవడు స్పందిస్తున్నాడు అని అడుగుతున్నా నేను. ఎక్కడ న్యాయం ఉంది అని అడుగుతున్నా నేను. తెలంగాణ ఇవాల్టి రోజున దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉన్నది దళిత ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్లో. 6వ స్థానంలో ఉన్నది గిరిజన ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్లో. ఎక్కడ పడుకున్నది ప్రభుత్వం? ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఇవాల్టి వరకు కనీసం దానికి సంబంధించి ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు కనపడదు. కనీసం అయ్యో అనే పదం వీళ్ళ నోట్లకి వెళ్ళి రాదు. ఇంకేం మాట్లాడతాం మనం? వీళ్ళే డిసైడ్ చేస్తారు. అవును, అమ్మాయి ఆత్మహత్య చనిపోయిందని వీళ్ళే డిసైడ్ చేస్తారు. మీకు ఎవడిచ్చిండు హక్కు? ఎక్కడున్నది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఇస్ ది ఎమ్మెల్సీ? ఎమ్మెల్సీ ఏది కేసులా? రంగనాథ్ గారిని నిజంగా కూడా మీడియా పర్సన్స్గా మీరు కూడా అడగాల్సినటువంటి ఒక ఇది ఉన్నది. ఎమ్మెల్సీ ఎక్కడ? మెడికో లీగల్ కేసు ఇది. దానికి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో ఇమీడియట్గా ఒక మీ హాస్పిటల్లో జరిగినప్పుడు, మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్పిటల్ అనేది జరిగినప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఎందుకు దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎందుకు ఇప్పటివరకు చేయలేదు అనేటువంటిది మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇంటిజార్ గాని పోలీసులు చేయాలి కదా, ఎందుకు చేయలే? మరి ఎక్కడ పోయినరు? ఎమ్మెల్సీ ఎందుకు చేయలే? ఎవరిని కాపాడే ప్రయత్నం చేసిండు? ఆ రోజున మనం ఇదే ప్రశ్న, ఇంకా ఆ ప్రశ్నలకు ఆన్సర్లు లేవు అంటున్నాను నేను. పోస్ట్ మార్టం రిపోర్ట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ప్రాబబ్లీ వాట్ ఇట్ ఈస్ బీన్ షోన్. ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా అందరు నమ్ముతున్నారు, ఆ పేరెంట్స్ కూడా నమ్ముతా ఉన్నారు. నేనైతే చాలా క్లియర్ లేదు. ఇంకోటి ఆ పేరెంట్స్ మీద కూడా మీరు గమనిస్తే ఒక రకమైనటువంటి బెదిరింపులు నడుస్తున్నాయి అనేటువంటి డౌట్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఆ రోజున కూడా మేము ఇక్కడ నిమ్స్లో అమ్మాయిని పెట్టినప్పుడు కూడా వీ హ్యావ్ సీన్, పర్సనల్గా నేను చూసిన, మీరు మాట్లాడద్దు మీడియాతో, మాట్లాడద్దు, మీరేం మీడియాకి చెప్పొద్దు, మీరేమన్నా చేస్తే మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వాన్ని ఇచ్చారు. పిల్లనే పోయినాక నువ్వేం సహాయ సహకారాలు అందిస్తావు? ఏం సహాయ సహకారాలు అందిస్తావు? ఎవడైతే నేను పిల్లని ఆ రకంగా చేసిండో, మేము వీఆర్ ఆస్కింగ్ దెమ్, గవర్నమెంట్ని మేము ఒకటే డిమాండ్ చేసినాం ఆ రోజున కానీ ఇవాళ కానీ, ఆ పిల్లకి ఏం జరిగింది, ప్రీతితోటి ఏమైంది అనేటువంటిది ఖచ్చితంగా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే అమ్మాయి ఏదో సెన్సిటివ్, అమ్మాయి ఏదో ఆత్మహత్య చేసుకుని ఎందుకు మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంత కష్టపడి ఆ అమ్మాయి నిజంగా కూడా ఏదో రిజర్వేషన్స్ అనేటువంటి సిస్టమ్లు కాదు, నిజంగా కూడా మెరిట్ తోటి ఆ అమ్మాయి చాలా కష్టపడి బయటికి పైకి వచ్చి ఇవాళ రోజున బయట అంటే చాలా ఉన్నతమైనటువంటి ఒక స్థాయిలోకి వెళ్ళాలి అనుకుని కష్టపడినటువంటి పిల్ల. ముఖ్యంగా మీరు గమనిస్తే కోవిడ్ టైంలో కూడా రెండు డ్యూటీలు చేసింది అమ్మాయి, పొద్దున ఒక హాస్పిటల్లో, సాయంత్రం ఒక హాస్పిటల్లో. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయి గ్రిట్ అండ్ డిటర్మినేషన్, ఆ అమ్మాయికి ఉన్నటువంటి మానసిక బలం గురించి నేను చెప్తున్నాను. అలాంటి ఒక ఆడపిల్ల ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిదా అని నేను అడుగుతున్నాను. కోవిడ్ సమయంలో ఎన్నో వేల మంది పేషెంట్స్కి క్యూర్